ప్రభుత్వం ఈ కవర్ల నిషేధం వల్ల చాలా వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి పర్యవేక్షణ పర్యావరణం బాగు చేయడానికి ఏదైనా ఈ కవర్ కాకుండా ఇంకేదైనా ఉంటే దీనికి ప్రభుత్వమే ఆలోచించి తగ నిర్ణయం తీసుకోవాలి. నిషేధం అనేది వ్యాపారస్తులకి చాలా కష్టంగా ఉంటుంది. మాకు బయట నుండి కూడా ఇటువంటి సప్లై కవర్లు లేవు. మాకు వ్యాపారం చేయాలంటే చాలా కష్టాలుగా ఉన్నాయి. దానికి తగు ఉపాయం ఏదైనా ప్రభుత్వమే మాకు చూపించాలని కోరుతున్నాం. ప్లాస్టిక్ కవర్స్ గురించి ప్రభుత్వం నిషేధం చేసింది, బాగానే ఉంది. మరి ఇప్పుడు నేను ఎక్కడి నుంచో క్యాంప్ నుంచి వచ్చాను. ఈ క్యాంప్ నుంచి వచ్చినప్పుడు నేనేమి తెచ్చుకుంటాను, బ్యాగులు ఏమి తెచ్చుకుంటాను, క్యాంప్ నుంచి ఇంటికి వెళ్తాను. ఏవో పిల్లలకో లేదంటే ఇంటికి కావాల్సిన సామాన్లు ఏవో పట్టుకొని వెళ్తాం. పట్టుకొని వెళ్ళినప్పుడు ఎలాగ ఇంక పట్టుకొని ఇలాగ జోలి పట్టించి తీసుకొని వెళ్ళాలా? దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక కవరు పైకెత్తుకుని, లేదంటే ఏదో ఒక అక్కడ షాప్ దగ్గర ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత ఈ నిషేధాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ ప్రత్యామ్నాయం ఏమీ లేకుండా ఇప్పుడు పై మీద తుఫాల్లో పట్టుకెళ్తాం. ఆ పూర్వం రోజులు కాదు కదా, కుక్కలు చీరేస్తాయి రోడ్ల మీద. కాబట్టి ఇవన్నీ కొంచెం గ్రహించి పెద్దలు, అనుభవజ్ఞులు వీళ్ళందరూ ఇది తెలుసుకొని ప్రజలందరికీ సమ్మతమైనటువంటిది, ప్రజలందరికీ పనికొచ్చినటువంటిది, అందరూ ఆమోదించినటువంటిది ఏదైనా నిషేధం పెట్టండి. ఈ ప్లాస్టిక్ కవర్లు నిషేధం చేసే ముందు దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్లు నిర్మూలన చేయండి. ఇప్పుడు షాప్కి వచ్చాను, ఆయన ఏమి ప్లాస్టిక్ కవర్లు లేవండి, మరి సామాన్లు ఎలా పట్టుకెళ్ళాలి? ఇది కొద్దిగా గమనించగలరు అనేసి ప్రభుత్వానికి, పెద్దలకి మా మనవి. గురించి అంటే పర్యావరణం గురించి మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అన్నది భూమిలో ఎమడదు, దానివల్ల మొక్క మోడు కూడా మొలగదు. ఇవన్నీ అందరికీ తెలిసిన సత్యాలే. కానీ దీనికి అలవాటు పడిపోయింది వ్యవస్థ. ఒక తాగుముచ్చు ఎలా ఉన్నాడు అంటే వాడు తాగకపోతే బతకలేడు. మరి అది ఆపవలసిన బాధ్యత కూడా మరి ప్రభుత్వానికి ఉంది. అది మరి ఆపడం లేదు, అది పెంచి వెళ్ళిపోతున్నారు. దానికంటే ఇది ప్రమాదమా? ఒకసారి గమనించండి. పర్యావరణం కాపాడడానికి ప్లాస్టిక్ నిషేధించింది. హ్యాండ్ కవర్స్ మనకి ఇప్పుడు రావట్లేదు, బయట మేము ఎక్కడ కొందామన్నా దొరకట్లేదు. ఈ గుడ్డ కవర్లు అనేవి బయట దొరుకుతున్నాయి, కానీ క్వాలిటీ ఉండట్లేదు, మనకి చిరిగిపోతున్నాయి. కస్టమర్స్ మన మీద అడుగుతున్నారు. ప్రభుత్వం దీనికోసం ఏదో ఆలోచించి సరైన ఇండస్ట్రీ లాంటివి ఏదో తెచ్చి దానివల్ల నిరుద్యోగులకు ఉపాధి కలిగేటట్టు ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అన్నమాట. హ్యాండ్ కవర్ బదులు ఇంకేదైనా గుడ్డ కవర్ అయినా క్వాలిటీ తీసుకుని గుడ్డ కవర్ చిరిగిపోతుంది. ఇంకేదైనా ఆలోచించి మంచిగా చేస్తే యూత్కి కూడా ఆదుకున్నట్టు ఉంటుంది, నిరుద్యోగులు కూడా ఉపయోగపడతాయని మా ఆలోచన అన్నమాట. ఇప్పుడు కవర్ అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది పక్కాగా. ఎవరు ఎంత అని చెప్పినా సరే సంచులు కూడా తీసుకెళ్ళండి. దీనికోసం కఠినంగా కొంచెం ఏమైనా ఆలోచించాలి, ఏమైనా చేయాలన్నమాట. ఫైన్స్ అనేది సామాన్యంగా వేయకూడదు, మామూలుగా ఏమైనా ప్రాక్టీస్ మీద గట్టా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అన్నమాట. మంచిదే, కాకపోతే ఇవన్నీ అవ్వట్లేదు కాబట్టి ఆలోచించాలి. అండ్ అందరం ఇబ్బంది పడుతున్నాం కదా హ్యాండ్ కవర్స్ లేక. దాని గురించి ఇంకైనా ఆలోచించి మంచి కవర్స్ లాంటివి ఏమైనా తెప్పించాలని నాకు కోరుకుంటాం. తక్షణమే దీనికోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా మంచి ఇండస్ట్రీ లాంటిది ఏదైనా పెట్టి ఉపాధి కల్పిస్తే నిరుద్యోగులకు కూడా హెల్ప్ అవుతుందని మా ఆలోచన. ప్రభుత్వం నిషేధించడం పర్యావరణానికి చాలా మంచిది, కానీ ఏ షాప్కి వెళ్ళినా కవర్లు అడుగుతుంది. ఏ సామాన్లు పట్టుకెళ్ళడానికైనా కవర్ అవసరం. కాబట్టి ప్లాస్టిక్ బదులు ఇంకేదైనా అవసరమైన వస్తువు అందించాలని, ప్రభుత్వ సంతులు సరైనవి అందించాలని చర్య తీసుకోవాలని మా ఉద్దేశం. గవర్నమెంట్ చేస్తున్నటువంటి పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు చక్కగా విజయవంతం అవ్వాలని తోటి వ్యాపారస్తులందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సమస్య ఏమిటంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి ఈ పాలిథిన్ కవర్లు ఇవ్వకూడదు, అది వినియోగించుకోకూడదు అని తెలిసిన కొద్ది వ్యాపారస్తుల సమస్య వల్ల ఇవ్వక తప్పటం లేదు. గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు కొంచెం ఆలోచన చేసి వినియోగదారులకు కూడా ఇది హెచ్చరిక జారీ చేస్తూ వాళ్ళు కూడా ఏ షావుకారు కానీ ఏ వ్యాపారస్తులు కానీ మీకు పాలిథిన్ కవరిస్తే పుచ్చుకోవద్దు అనే విధంగా వాళ్ళు కూడా చిన్న హెచ్చరికలు చేసినట్టయితే ఇది ఇంప్లిమెంట్కి గవర్నమెంట్కి ఇంకా సహకరిస్తుంది ఆ ప్లాను అని ఒక వ్యాపారస్తుగా నేను అనుకుంటున్నాను. దానికి వినియోగదారులకు కూడా మీరు ఇంటి వద్ద నుండి పూర్వం వలె సంచులు తీసుకుని వచ్చి మీ సామాన్లు కొనుక్కు వెళ్ళండి, ఇది తీసుకోవద్దు, తీసుకునేటది మీకు కూడా తగిన. ఈ పర్యావరణ పథకం చక్కనైనదే, కానీ ఇప్పుడు వాడుతున్న క్వాలిటీ కంటే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వారే లేదంటే హెచ్చరికలు చేసి దీనికి అనుకూలమైనటువంటివి ఆ క్వాలిటీవి మార్కెట్లో
విడిచిపెట్టినా లేదంటే వినియోగదారులకు అందజేసినా వ్యాపారస్తులకి అటువంటి క్వాలిటీ వాడని హెచ్చరికలు చేసినా అవి సక్సెస్ అవుతుందని ఒక వ్యాపారస్తుడిగా నేను కోరుకుంటున్నాను.